oral capability. तो साधारणంగా శాస్త్రగత సమావేశాలు జరుగుతున్న సందర్భంగా స్థానికంగా ఉండేటటువంటి ఒక సమస్యలను శాస్త్రసభ సభాపతి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటము ఈ సహజంగా సమావేశం జరుగుతున్నప్పుడు ఒక విధంగా ఇది ఆనవాయితీగా మనం భావించాలి. ఇక్కడ ముఖ్యంగా మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగం సాగునీటి రంగం పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ రంగాన సాగునీటి రంగాన రాష్ట్రం ఉదయం జాతీయ స్థాయిలోనే మరి ముందుందని చెప్పని ప్రభుత్వం పేర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి దాంతో పాటుగా హైదరాబాద్ నగర త్రాగునీటికి సంబంధించే కానీ నీటిని తరలింపు చేయడం జరుగుతుంది అని పేర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఇవాళ మీరు ఏ మేడిగడ్డ ఇవాళ మంత్రిమి ప్రాంతం కాళేశ్వరం నుండి నీటిని తరలిస్తున్నారో అది మల్లన్న సాగరే కానీ రంగనాయక సాగరే కానీ కొండపోజమ్మ సాగరే కానీ మీరు నీరు ఎక్కడికెక్కడికి తరలిస్తున్నారు తెలియదు. కానీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటి అవసరాల నిర్లక్ష్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది క్షమించదాన్ని అని చెప్పి పేర్కొంటారు. ఇవాళ కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి ఏదైతే సాగునీటి సౌకర్యం కల్పించేటటువంటి ఒక అప్పర్ మానేజ్ స్వయంగా మంత్రి గారితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు కూడా దాదాపు 8-9 మాసాల క్రితం సందర్శించి దసరా నాటికి ఏదైతుందో అప్పర్ మానేజ్ లిఫ్ట్ను ఎత్తిపోతల ద్వారా నింపడంతో పాటుగా మన రబీ పంటకు నీరు అందింపు చేయడం జరుగుతుందని కలికోట సూరమ్మ ఇటు కత్తలాపూర్ మేడిపల్లి రెండు మండలాలకు సాగునీటి సౌకర్యం కల్పించేటటువంటి ప్రాజెక్టు దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందింపు చేయగలిగింది. రెండు వేల 2018లో ఎన్నికల కంటే ముందు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు 204 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టబడి విధంగా శంకుస్థాపన చేయటం టెండర్ ప్రక్రియ చేపట్టడం పనుల ఒప్పందం కూడా కుదుర్చటం కేవలం సంవత్సర కాలంలో పనులు పూర్తి చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయి తట్టెడు మట్టి ఎత్తిపోయింది. తట్టెడు మట్టి ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్
మరి మీరు కలిపోట సూరమ చెరుకు ఏదైనా రీడిజైనింగ్ పునరాకృతి అనేది మీ ఆలోచన విధానంలో భాగమైపోయింది ద్వారా సూరమ చెరుకు నీళ్ళు అమ్ముతున్నాయి మీరు రేపు వరద నీటి కాలువతోని నీటిని తరలించాలని చెప్పి భావించినా కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తప్పదు ఇంతవరకు ఏదైతే ఉందో ఆ పనుల గురించి ఆలోచన లేదు ఆ కొడిమేల మండలం పోతారం చెరు टैंक बंड चेव बंड निर्माण पूर्त मतडे वियर अभी मूड मीटर एपल अभी लेप ले निर्माण से पड़ लेकिन किंद कालव तभी नियोगे मंडल पोतार स्वयं दयाकर राव मंत्री पंचायत शाख मंत्री आ प्राता सदर्शन సంవత్సర కాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయబడి నీటి సౌకర్యం కల్పిస్తా అని చెప్పని పేర్కొంటారు ఇంతవరకు ఏదిత్తుందో ఎక్కడేసిన బొంగులు అక్కడే అన్నట్టు ఏదిత్తుందో పురోగతి లేదు ఇవల అంతెందుకు ఇవల ఏ మంత్రి ప్రాంతం మేడిగడ్డ కాలేశ్వరం నుండి నీటిని మీరు తరలిస్తున్నారో ఆ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం లేదు అది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పంటున్నా అక్కడ కాటారం మండలం ఏదైతే ఉందో కుపాలపల్లి జిల్లాలో మరి సెపరేట్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ కాలేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో 5 టీఎంసీ నీటితోనే ఆ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది ఇంతవరకు అది అతిగతి లేదు మన చొప్పదండి మండల రామగుండ మండల రామడుగు మండల కాటపల్లి ఆ ప్రాంతంలో ఎక్కడైతే గాయత్రి పంపు నిర్మాణం చేపట్టడం జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇవన్నీ శంకుస్థాపన చేసిని చెప్తున్నా నేను इवनि शंकुस्थापन चपड़े पन निर्माण पन टेडर प्रक्रिया चप्ड पड़े नोड़ो ईदर् नीति तरली गोपल प्रयत्न कदा इधे रीटर एनदी रीटर एन మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతుందో ఇది మా ప్రాథమిక హక్కు అని చెప్పుంటున్నను స్థానికంగా మా సావుండి సౌకర్యాలు పూర్తి చేయబడ్డ తదుపరి మాత్రమే మీరు ఏగో ప్రాధాన్యతని తరలించాలి ఇల కేసీఆర్ గారికి రాజకీయ భోషిత్తు పెట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేసీఆర్ గారికి రాజకీయ భోషిత్తు పెట్టింది ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి దోహదపడ్డది उम्मड़ी करीमनगर जिला अट्ठे उम्मीद करीमनगर जिला यह विधायक निर्लक्ष्य तीगल वंतल कड़ना रिवर मानेर फ्रंट शोकेस अर्दाल पड़ता कदा शोकेस अर्दाल अरे कड़पक अन्न आयन मिड मानेरे कलिकोट सूदम चेरवे मंत्री काटरा प्रात लोपले కొడిమేల మండలం పోతారం చెరువు ప్రాజెక్ట్ నిర్మాణ పనులే గాని చొప్పదండి మండల రామడుగు ప్రాంతం లోపల ఎత్తిపోతలే గాని మీ రైతాంగానికి ఎలా అన్నం పెట్టే చెప్పంటూ నేను ఇవి నిర్లక్ష్యం చేశారు ఏదో నేను 500 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తున్నా చెప్పి ఎవడి కోసం చేస్తున్నావు నీ కమిషన్ల కోసం ఎవడి కోసం చేస్తున్నావు నీ కమిషన్ల కోసం చేస్తున్నావు చెప్పంటూ నేను నిన్న హరీష్ రావు గారు ఏదైతుందో ఆ కుప్రూర్ పల్లి దగ్గర కుడేలి వాక్కు నేను నీటి విడుదల చేస్తున్నా అని చెప్పాను ఆర్పాటంగా మీడియా మొత్తం కవరేజ్ వచ్చింది కుడేలి వాక్కు నేను నీటిని విడుదల చేస్తున్నా అని చెప్పాను
ఇదే హరీశ్రావు గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రులుగా ఇప్పుడు నేను పేర్కొన్న ప్రాజెక్టు అన్ని కూడా పలు మార్లు రివ్యూ చేసింది. ఈ అంశాలన్నీ మన శాసన మండలిలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నాకు ఇవన్నీ కూడా మీరు లిఖితపూర్వకంగా నాకు ఇవ్వండి ఇస్తే నేను మళ్ళీ నేను ఇవ్వండి దీనివంటి ఫాలోఅప్ చేస్తాను చెప్పండి. ఎవరు పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా బగర్ ఇజాదత్ షురూ కర్లే సక్తే కహతే సాహబ్ బగర్ ఇజాదత్. अगर गलती रहे तो अब जब हम बंद कर देंगे अभी पक्का नहीं बैठ रहा है ना वेल केवल कार्मिक लोग उपाधि कल्पित में का दो रईतांगा के दो व्यवसाय अनुबंध परिश्रम चक्र फैक्टरी ये पंटल मार्पिड़ कावाली पे आंटल मार्पिड़ वरी सागुकु प्रत्यम्नायंगा चेगिच्याल जिल्ला लो एदे तुन्दो लक्ष एकराल वरकु शुगर केन प्रोड्यूस चेसे अटुवंटि अवकाशम उंदि चेप्पडं फर् 1 लाख एकर मेडिपेल्ली रायकल मल्लापूर मेट्टपेल्ली वास्तव में स्थानिक चक्र फैक्टरी मूत पड़पड़ी रेल कि दूरा गायत्री की तरली मन चक्र पड़ता मुद्र कटी एकरा मुद्र कटे वास्तव में तेलुगुदेश प्रभुत्व हयंलो शातम वाटा प्रवेट पन चेयबड़ते प्रवेट याजमान्यंलो फैक्टरी निर्वहण कोनसागुतुन्नप्पटिकी कूडा निर्वहण प्रभुत्व परंगा चेपट्टबडालनि चेप्पनि मन उद्यम समयंलो टीआरएस पार्टी केसीआर गारे तदपर एन कोज चक्र फैक्टरी स्टार्ट वोज चक्र फैक्टरी स्टार्ट अटे प्रभुत्व परंग निर्वहण स्टार्ट मूतबड़ी का प्रभुत्व परंग निर्वहण वोजन इवेदी आ वोज पूर्ति मूसे वोज प्रजमा కొనసాగుతున్నటువంటి చక్ర ఫ్యాక్టరీ నిర్వహణ ప్రభుత్వ పరంగా మేము చేపడతామని చెప్పని ఆ 100 రోజుల్లో ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా మూసేసింది. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యొక్క వ్యాపారం సాగునటి రంగానికి సంబంధించిన సమస్యలను శాసనసభ సభాపతి ద్వారా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఏం చేస్తారు వాళ్ళు మన సంఘ విద్రోహ శక్తులు కాదు కదా వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాదు కదా వాళ్ళు స్పీకర్ గారికి ఒక మెమరాండం ఇస్తే స్పీకర్ గారు ఇంటర్న్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తారు ఇది ఆనవాయితీ ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ अटे राष्ट्र प्रजास्वाम्य प्रक्रिय ताणा राष्ट्र प्रजास्वाम्य प्रक्रिय उद्यम साधन राष्ट्रीय भावो इवा आ उद्यम गड्ड तेलंगाणा राष्ट्र भाव स्वेच्छ कनुमरुगैपोयिंदि भाव स्वेच्छ कनुमरुगैपोयिंदि इंदुके ना तेलंगाण साधिंचुकुन्नदि कांग्रेस अध्यक्ष लक्ष्मण गौर गारे गानी प्रदेश कांग्रेस कार्यदर्शी पंट शंकर गारे गानी जगित्याल मंडल कांग्रेस अध्यक्ष राजेंद्र गारे गानी मित्रुलु अंदरं कूडा चेप्पारु तीव्रंगा निरसिस्तुन्नाम ई अरेस्टुलु खंडिस्तुन्नाम अप्रजास्वामिक चर्यलो तीव्र निरसीस्ट खंडस्ट उम्मीद कर्नाटक जिले
కల్పించాల్సిన సాగునీటి సౌకర్యాలు ఇలా రబీ పంట పోయింది రబీ పంట పోయింది అయిపోయింది మీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీ రాబోయే జూలై నాటికి రాబోయే జూలై నాటికి ఇలా అప్పర్ మానే రేదిత్తుందో దాన్ని ఎత్తిపోత ద్వారా పట్టి చేసే విధంగా ఇలా కలికోట సూరమ్మ చెరువు ఏదైతుందో కేవలం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చేస్తే సరిపోతుంది ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టినటువంటి ఒక నిర్మాణ పనులు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన నేను ఇవన్నీ నేను చెప్పాను ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టే అప్పర్ మానేర్ లిఫ్టే ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టింది కలికోట సూరమ్మ చెరువు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టింది కొడిమేర పోతారం చెరువు ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టి ఇవన్నీ అప్పటి చెప్తున్నాను అనేది ఇలా మంత్రి ప్రాంతం లోపల ఏదైతుందో ఏ మేలిగడ్డ నుండి వాళ్ళు కాళేశ్వరం చెప్పంటున్నావో ఈ కాళేశ్వరం కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా ఇలా మంత్రి నియోజకవర్గం కాటారం ప్రాంతం లోపల ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో దాదాపు 50,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పంటున్నాను ఇల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో వెలగటూరు మండల్ ఎక్కడికైనా నీటిని తరలిస్తున్నో ఆ ప్రాంతాన్ని నీరెండబెట్టి రోళ్ళవావు ఇదే బావ హరీష్రావు గారు 5 సంవత్సరాల కింద శంకుస్థాపన చేసిందే రోళ్ళవావు ప్రాజెక్టు ఇటు బీర్పూర్ మండలి కానీ ధర్మపుర మండలికి ఏదైతుందో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దోహదపడి సాగునీటి సౌకర్యం మెరుగు కల్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇవాళ వ్యవసాయ రంగానికి సంబంధించి చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ వాస్తవంగా గాయత్రి షుగర్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళ కామారెడ్డి ప్రాంతంలో ఉన్నది అది ప్రైవేట్ యాజమాన్యం కొనసాగుతున్నది మన ఉత్పత్తి చేయబడే ఒక చక్కెర అంత ఏదైతుందో గాయత్రి తరలింపబడుతున్నది మరి ఇప్పుడు ఏం చేసుకుంటాడు చూడాలి ఇక ఉన్న ఆశ ఒకటి ఏదైతుందో చక్కెర మీద ఉన్నది షుగర్ గన్న మీద ఉన్నది అట్లా ఇవాళ మేస్ ఏదైతుందో కట్టింగ్ ఆరంభమైంది మొక్క ఇరుపు మొదలైంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత ఇక్కడ సపోజ్ నేను ఏదైతే డిమాండ్ చేస్తున్నానో రేపు దాన్ని పరిశీలించే అవకాశం నాకు వచ్చినప్పుడు దాన్ని పరిశీలింపజేసే బాధ్యత నా మీద ఉంటుంది అప్పుడు మాత్రమే నేను దాన్ని డిమాండ్ చేయాలి నేను పరిష్కరించలేనిది నేను డిమాండ్ చేయవద్దు ఏ కనీస మద్దతు ధర మీరు నిర్ణయిస్తున్నదో ఆ కనీస మద్దతు ధర కల్పించబడ్డప్పుడు మాత్రమే ఆ ధర మీరు నిర్ణయించాలి మీరు ఒకవైపు ఏదైతుందో కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఆ కనీస మద్దతు ధర కల్పనకి ఏదైతుందో కట్టుబడి లేకపోవటము మీ బాధ్యత రాహిత్యం చెప్పండి మీ బాధ్యత రాహిత్యం అది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పంటున్నా రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన చెప్పంటు నేను 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంతవరకు ఎవ్వరు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతు కల్పించబడ్డ ఏ ప్రభుత్వమైన చెప్పంటున్నాను అది కాంగ్రెసే గాని జనతానే గాని ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం కూడా చెప్పంటున్నాను ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రకటింపబడ్డ కనీస మద్దతు ధర కట్టుబడి రైతాంగానికి కల్పించిందని చెప్పండి సన్నాయి నొక్కులు నొక్కుతుంది కేంద్ర ప్రభుత్వం చట్టం రూపొందించిన తర్వాత మేము మాత్రం ఏం చేయగలుగుతాం ఎవరు మాత్రం ఏం చేయగలుగుతాం అంటే కనీసం నీకు డిసెంట్ వాయిస్ కూడా నీ అభిప్రాయం చెప్పేటటువంటి ఒక హక్కు లేదానే నువ్వు అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా చెప్పన్నావు కదా నువ్వు అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతా అన్నావు కదా నువ్వే అన్నావు కదా నాయన ఫెడరల్ ఫ్రంట్ జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా
మూడు ఫ్రంట్ ఏర్పాటు చేస్తా నీ అవసరం వస్తే మోడీ మెడల్ వంచుతానవే ఏమైంది మోడీ మెడల్ వంగినయా ఏ నువ్వే మెడల్ వారేసినావు కదా నువ్వు మోడీ మెడల్ వంతునవు కానీ నువ్వే మెడల్ వారేసినావు కదా సరే మొత్తాన్ని రైతాంగం ఆందోళనను గుర్తించి వరిధాన్యం కొనుగోలు చేస్తా అని చెప్పారు సంతోషం అంతా మాట్లాడండి మార్క్ఫెడ్ ద్వారా ఇవల మొక్కజొన్న ఏదైతుందో ప్రధానమైన వరిధాన్యం తదుపరి మొక్కజొన్న ప్రధానమైన పంట మన ప్రాంతంలో ఇవల మొక్కజొన్న ఏదైతుందో 1850 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర కల్పించేయడం ప్రభుత్వ బాధ్యత తక్షణమే మార్క్ఫెడ్ ద్వారా 1850 రూపాయలు ఏ కనీస మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగిందో ఆ ధర కల్పింపబడే విధంగా కొనుగోలు కేంద్రాలు ఆరంభింపచేయండి నిరసిస్తున్నాం నిర్బంధింపబడడానికి కూడా సిద్ధమై ఉన్నాం మేము నిర్బంధింపబడడానికి కూడా సిద్ధమై ఉన్నాం కానీ ఇవాళ ఏ సమస్యను లేవనెత్తడం జరుగుతుందో ఆ సమస్యల పరిష్కారాన్ని మాత్రమే ఏదైతుందో మీరు తక్షణమే మార్గం చూపండి నిర్బంధాలతో మీరు ప్రజా వాక్కును ఏదైతుందో గొంతు నొక్కలేరంటున్నా మీ నిర్బంధాలతో అరెస్టులతో ఏదైతుందో ప్రజా వాక్కును ఏదైతుందో గొంతు నొక్కలేరని చెప్పని హెచ్చరిస్తున్నాను